దావీదు రాసినటువంటి కీర్తన ఇది. ప్రధాన గాయకుడైనటువంటి ఆసాపుకు రాసి ఇచ్చినటువంటి యెరూషలేము దేవాలయంలో కోయట్టిం సంగీత బృందమునకు నాయకుడైనటువంటి ఆసాపునకు ఈ కీర్తన రాసిస్తాడు, దావీదు రాసిస్తాడు ఈ పాట. దీనిలో మూడు విషయాలు మనం గమనించగలము. ఒకటేమో సృష్టి దేవుణ్ణి ఏ రీతిగా వ్యక్తపరుస్తూ ఉన్నది, సృష్టి దేవుణ్ణి గురించి ఏమి సాక్ష్యం ఇస్తున్నది అనేటటువంటి సత్యాన్ని మనం సృష్టి యొక్క సాక్ష్యం ఏ రీతిగా ఉంది అనేది దావీదు వివరిస్తూ ఉన్నాడు. రెండవది ఏంటంటే దేవునికి భయపడి మనం ఉండేది ఏ రకంగా భయం, ఆ భయం ఏ రకమైనటువంటి భయము అనేటటువంటిది. మూడవది ఏంటంటే తన వ్యక్తిగతమైనటువంటి ఆశ, దేవుని పట్ల తనకున్నటువంటి వ్యక్తిగతంగా తను ఏమి కోరుకుంటున్నాడు అనేటటువంటి సత్యాలు, మూడు సత్యాలు మనం గమనించగలము. ఆకాశములు, తర్వాత ఈ సృష్టి అంతరిక్షము తన క్రమాన్ని సక్రమంగా పాటిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తున్నాయి అని అంటాడు. ఈ సృష్టి అంతా కూడా తన యొక్క విధిని నిర్వర్తిస్తూ సక్రమంగా నిర్వర్తిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాయి, దేవుని గూర్చినటువంటి సాక్ష్యాన్ని అవి పలుకుతూ ఉన్నాయి. ఎందుకంటే ఈ సృష్టిని చూడకుండా ఎవరు కూడా దేవుణ్ణి మహిమపరచలేరు. చూసి తప్పక దేవుడు, ప్రతి మనిషి కూడా ఈ సృష్టిలో ఈ కార్యములు ఎలా జరుగుతున్నాయి చూడు అని ప్రతి మనిషి, నమ్మినవాడు నమ్మనివాడు ఎవరైనా కానీ, ప్రతి మనిషి కూడా దేవుని సృష్టిని గూర్చి ధ్యానించక తప్పదు, వివరించక తప్పదు. అంటే అంత నిర్దిష్టమైనటువంటి విధానంలో దేవుని యొక్క మహిమను సృష్టి కొనియాడుతూ ఉన్నది. రెండవది మనిషికి ఉండాల్సినటువంటి దేవుని భయము, దేవుని భయము, మనిషికి ఉండాల్సినటువంటి దేవుని భయము. మనము 29వ కీర్తనలో మనం చూస్తే అక్కడ దేవుని భయాన్ని గుర్చినటువంటి మాటలు మనం చదవగలం. 29వ కీర్తనలో మనం చూస్తే దేవుని భయము ఏ రకమైనటువంటి, అంటే దేవుని గుర్చినటువంటి ఆయన, అంటే ఇంకా స్వరం, దేవుని స్వరాన్ని మనం చూస్తాము అక్కడ కూడా ఆయన స్వరము ఏ రీతి ఉందని మనం చూస్తాము. అంటే ఈ సృష్టిలో దేవుని స్వరము వినిపిస్తూ ఉన్నది. మనుషులకు దేవుని భయమును కలిగించడానికి ఈ సృష్టిలో తన స్వరాన్ని దేవుడు వినిపిస్తున్నాడు అనేటటువంటి సత్యాలను మనం గ్రహించగలము. కాబట్టి దేవుని యందు భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచున అంటాడు. యెషయా 11:3 కూడా మనం చూడగలం ఈ మాటను గురించి. యెషయా 11:3 ఒకసారి చదువుతా నేను. యెహో భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. యెహోవ భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. అంటే దేవుని గూర్చినటువంటి భయము ప్రతి మనిషి కలిగి ఉండాలి, ఆయనకంట అది సువాసనగా ఉండును. అంటే ఏదన్నా ఒక మంచి మంచి సువాసన మనకు విని మనకు తగిలినప్పుడు దాన్ని ఆగ్రాణించక తప్పదు మనం. ఎందుకంటే అంత మంచి సువాసనను నేను, అబ్బాయి ఎంత బాగుంది కదా అని ఒక మల్లెపూ వాసన చూసినాం అనుకోండి, మాటి మాటికి మనం ముక్కు దగ్గర పెట్టుకుని గుంజుతూ ఉంటాం, అంత మంచి సువాసన ఇస్తుంది కదా అని. కాబట్టి దేవుని అందరి భయము, లేక దేవుని యొక్క భయం అంటే ఆయనకు సువాసనగా ఉందంట దావీదు మహారాజుకి. కాబట్టి యెహోవా అందరి భయము పవిత్రమైనది, అది తనకు సువాసనగా ఉన్నది. అందుకని ప్రతి మనిషి కూడా దేవునికి భయము కలిగి బ్రతకాలని నా ఆశ ఏంటంటే, దేవుని భయము మనకు కలగాలని, దేవుని అందైనటువంటి భయమును కలిగి మనం బ్రతకాలి ఈ భూమి మీద. మొదటిదేమో అంతరిక్షము, ఈ విశ్వం అంతా కూడా, ఈ సృష్టి అంతా కూడా దేవుణ్ణి
దేవుని గూర్చి మహిమను, దేవుని మహిమను వివరిస్తూ ఉన్నాయి. ఆకాశమున సూర్యుడు కూడా ఆకాశమున ఈ దిక్కు నుండి అది బయలుదేరి భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాడు, తన యొక్క క్రమాన్ని పాటిస్తున్న. ప్రసంగ గ్రంథంలో చూసినప్పుడు ఏమైందంటే, ఈ ఈ సృష్టి అంతా కూడా, అంటే సూర్యుడు ఉదయిస్తాడు, మరి తను త్వరగా వెళ్ళడానికి ప్రయాసపడుతున్నాడు అనే మాట మనం చూడగలం. అక్కడ ఉదయిస్తాడు, వెళ్ళిపోతాడు, ఉదయిస్తాడు, అన్ని కూడా ఉదయిస్తూ ఉన్నాయి, వెళ్ళిపోతూ ఉన్నాయి, సృష్టి అంతా కూడా. అంటే దేవుని క్రమాన్ని తూచా తప్పకుండా అవి పాటిస్తూ ఉన్నాయి. దానిలో దేవుని మహిమను మనుషుడు కనుగొంటారు, మనం చూడగలం. కాబట్టి మనుషులకు ఆ ఈ భయం లేనటువంటి స్థితిలో బ్రతుకుతూ ఉన్నారు ఈ రోజుల్లో. దేవుని భయం అస్సలు, అంటే ప్రతి మనిషి కూడా ఏమైపోయినాడంటే, దీన్ని ఏమంటామంటే యాంత్రిక జీవనం అంటాం, స్తబ్దత కలిగి యాంత్రిక జీవనం, యాంత్రిక జీవనం లాగా అయిపోయింది, ఒక ఆచార వ్యవహారం లాగా అయిపోయింది. అన్ని చేస్తూ ఉన్నాం కానీ దేవునికి భయపడి బ్రతకడానికి మనుషుడు ఇష్టపడతలేడు, దేవుని భయమే లేదు. దేవుని భయం ఉంటే మనుషులు క్రమాన్ని తప్పరు. కాబట్టి దేవుని భయం లేనటువంటి స్థితిలో మానవులు బ్రతుకుతూ ఉన్నారు. దేవుని భయము కలిగి బ్రతుకు, ఆ భయం ఎటువంటిది అంటే పవిత్రమైనటువంటి భయము, పవిత్రమైనటువంటి భయము, లేదా ఒక మంచి సువాసనని ఇవ్వగలిగినటువంటి భయము. ఎందుకంటే దేవునికి భయపడి మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు మన జీవితం ఒక మంచి సువాసనగా మిగిలిపోతుందంట. ఆయనకంత చూడండి, దావీదు మహారాజు గారు వర్ణనను మనం చూడగలం, సువాసనగా మనకు మిగిలిపోతుంది. కాబట్టి తర్వాత మూడవది ఏంటంటే, ఆయన తన యొక్క సొంత ఆశను మనకు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. సొంత ఆశను, తనకున్నటువంటి కోరిక ఏంటిది అంటే, దురభిమాన పాపములలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము, అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడనగుదును. ఆశ, దేవుని అందరి ఆశ. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం మూడు విషయాలు గమనించగలం. ఒకటి, సృష్టి యావత్తు దేవుణ్ణి గూర్చి వివరిస్తూ ఉన్నాయి, మహిమపరుస్తూ ఉన్నాయి, సాక్ష్యమిస్తూ ఉన్నాయి. తర్వాత దేవుని భయము కలిగి, అంటే దేవుని యొక్క భయము కలిగి మనం బ్రతకాలి ఈ లోకములో, ఈ జీవన విధానములో. దేవుని భయము లేకుండా బ్రతికితే మనిషి జీవనం అక్రమముగా వెళ్ళిపోతూ ఉన్నది మనం గమనిస్తూ ఉన్నాము. దేవుని భయము కలిగి ఉంటే ఈ విభేదములు కానీ, ఈ పార్టీలు కానీ, ఈ గ్రూపులు కానీ ఉండవు. దేవునికి భయపడడం లేదు, అయ్యో దేవుడు దీన్ని ఒప్పుకుంటాడా, నేను చేస్తున్న పనిని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడా, నేను చేస్తున్నటువంటి ఈ కార్యాన్ని దేవునికి ఇష్టమైనదా అనేది ఆలోచించడం లేదు. ఎందుకంటే భయం లేదు, దేవుని భయం మనుషుల్లో లేదు. కాబట్టి దేవుని భయము కలిగి ఉంటే ఇవన్నీ ఉండవు. కాబట్టి ఆయన దావీదు మహారాజుకి అయితే అది పవిత్రమైనటువంటి పవిత్రమైనది, సువాసన కలిగినదంట దేవుని భయం. అంత దీక్ష కలిగి ఆయన దేవుని అందు భయభక్తులు కలిగి బ్రతికినటువంటి భక్తుడు. అంటే తప్పులు చేసినప్పుడు కూడా అతను ఎంతో పాపం చేసినటువంటి పరిస్థితి మనం గమనించి చరిత్ర చూస్తూ ఉన్నాం. నా తల్లి గర్భంలోనే నేను పాపినని ఒప్పుకుంటూ ఉన్నాడు. అయినప్పటికీ, అంటే దేవుడు క్షమించిన తర్వాత దేవునికి దేవుని సహవాసములో ఆయన బలపడిన తర్వాత ఆయనకున్నటువంటి భక్తి విశ్వాసం గమనించగలం మనం. తర్వాత ఆయనకున్నటువంటి ఆశ ఏమిటంటే, తాను మాత్రము దురభిమాన పాపములలో పడకుండా ఉండాలి నేను, కాబట్టి నన్ను ఆపు తండ్రి, నన్ను అవి ఏలని యొద్దు నాకు, ప్రార్థన చేస్తాడు ఆయన. చివరిది వ్యక్తిగతమైన, మొదటిది దేవుణ్ణి మహిమను వివరిస్తూ ఉన్నాడు, లేదా దేవునికి సాక్ష్యమిస్తూ ఉన్నాడు, లేదా దేవుని యొక్క సృష్టిని వివరిస్తూ ఆరాధిస్తూ ఉన్నాడు. మనం ఈ రకం కూడా మాట్లాడుకోవచ్చు.
మొదటిది ఆరాధన, దేవుని ఆరాధన. రెండవది దేవుని అందరి భయము. మూడవది అడిగిన ఎన్నో విషయాలు మనం తీసుకోవచ్చు. నేను మూడు భాగాలుగా చేసి దీన్ని ధ్యానిస్తూ ఉన్నాను. మూడవది తన యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆశ, దేవుని అందరి ఆశను కలిగి ప్రార్థన, ఆరాధన, తర్వాత దేవుని యొక్క భయం కలిగి బ్రతకడము, మూడవది తన యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆశ లేదా ప్రార్థన, దేవునికి చేస్తున్నటువంటి ప్రార్థన, ఆశ. కాబట్టి మనము ప్రతి మనిషికి కూడా దేవుని వాక్యాన్ని చదువుతాము, వింటూ ఉన్నాము, బోధిస్తున్నాము, అన్ని చేస్తూ ఉన్నాము, కానీ స్తబ్దత కలిగి, స్తబ్దత వచ్చేసింది మనుషుల్లోన. ఏదో దాన్ని అప్లై చేసుకోవడం లేదు. మనం వాక్యాన్ని అప్లై చేసుకొని దేవుని అందులో భయం కలిగి బ్రతకడానికి ఇష్టపడడం లేదు మనం. అందుకనే ఈ పార్టీలు, అందుకనే ఈ అక్రమమైనటువంటి జీవితాలు, అందుకనే దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా, దేవుని మహిమను వివరించకుండా, కనీసం సృష్టి అన్న ఇంతగానం దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాయి, కానీ మనుషులు దేవుని గురించి ఎక్కడ సాక్ష్యం ఇస్తున్నారు? కనీసం రోజుకు ఒక్కరినన్నా మనం, ఒకరికన్నా దేవుణ్ణి, ప్రభుని గురించి పరిచయం చేస్తున్నాము. అదే మనకున్నటువంటి లోటు. ఒక్కరికన్నా మనం క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాం, నేను క్రైస్తవుడను, నా ఆచారాలు, నా సాంప్రదాయాలు, నా వ్యవహారాలు అనుకుంటాం, కానీ దేవుని గురించినటువంటి సాక్ష్యము, మనం ఒక్కరికన్నా దేవుణ్ణి పరిచయం, యేసయ్యను పరిచయం చేస్తాం. ఆయన త్యాగాన్ని, ఆయన ప్రేమను ఒక్కరికన్నా మనం పరిచయం చేయగలిగితే అది ఎంతో ధన్యకరమైనటువంటి జీవితం అండి. అది దేవుని అందలి భయం కలిగినటువంటి జీవితం. కాబట్టి దేవుని అందలి భయభక్తులు కలిగి కనీసం దేవుని గురించిన మహిమను వివరిస్తూ దేవుని గురించి సాక్ష్యము అంటే జీవితంలో అన్వయించుకోలేకపోతే మనం సాక్ష్యం ఇవ్వలేము. నీకు ఆ అనుభవపూర్వకమైనటువంటి సాక్ష్యం బయటికి రావాలా? ఎందుకనంటే రక్షించబడినటువంటి వ్యక్తి సైలెంట్ గా ఉండడు, సైలెంట్ గా ఉండడు. ఆయన రక్షింపబడి ఉంటాడు, రక్షణ నిశ్చేత వచ్చింటది, పాపము క్షమింపబడినాయి అనే నిర్ధారణ తనకొచ్చింటది. అప్పుడు జరిగేది ఏంటంటే సాక్ష్యం మాత్రమే ఉంటది. చూడండి, నేను ఈ రీతిగా రక్షించబడ్డాను, నా పాపములు నన్ను క్షమించినాడు దేవుడు. నన్ను అడిగినారు ఒకరు, ఏమని, నీకు రక్షణ నిర్ధారణ ఉందా అని అన్నాను. ఎస్, నాకు రక్షణ నిశ్చేత ఉంది, నన్ను రక్షించినాడు దేవుడు, నా జీవితాన్ని బాగు చేసినాడు దేవుడు అని నేను గట్టిగా సాక్ష్యం చెప్పగలిగిన ఆ ప్రశ్నకు జవాబు, రక్షణ నిశ్చేత నీకు, అరే నీవు రక్షించబడ్డావు అని అడిగితే, నీ రక్షణ నిశ్చేత ఉందా? ఎస్ ఉంది. ఆ ప్రశ్న మనల్ని ఎవరైనా అడిగితే మనము ఏం చెప్తాం? రక్షణ నిశ్చేత నాకుంది, నా పాపాలు దేవుడు క్షమించినాడు అనే నిర్ధారణ నాకు వచ్చేసింది, తిరిగి నేను ప్రభువుని గురించి సాక్ష్యం ఇవ్వబోతున్నాను, సాక్ష్యం ఇస్తున్నాను, నన్ను రక్షించిన దేవుడు నిన్ను కూడా రక్షిస్తాడు అని చెప్పగలిగే జీవితాన్ని మనం కలిగి ఉంటే ఎంత ధన్యత అండి. ఈ రక్షణ నిశ్చేత లేనటువంటి జీవితాలు ఎన్నో మనం చూస్తున్నాం సంఘాలలో. అందుకనే సంఘాలు ఇది కుంటుబడి కుంటి కుంటి నడుస్తున్నాయి. కుంటి కుంటి ఎన్నాళ్ళు నిజ కుంటి కుంటి ఎన్నాళ్ళు రెండు తలంపులతో కుంటి కుంటి నడిచి పాడవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణ నిర్ధారణ, రక్షణ నిశ్చేత, పాప క్షమాపణ, నిరీక్షణ, నేను ఎక్కువ ఇవి ఎక్కువ చెప్తుంటాను. నేను బేసిక్ ఎలిమెంట్స్ మొదట క్రైస్తవ జీవితానికి పునాది ఏంటివి అని అంటే, పాప పశ్చాత్తాపం. పశ్చాత్తాపము లేనటువంటి వాడు క్రైస్తవుడు కాడు. పశ్చాత్తాప పడి క్షమాపణ పొందాలి దేవుని దగ్గర, అది. రెండవది రక్షణ నిశ్చయత నీకు రావాలి. రక్షణ నిశ్చయత ఎస్ అనేది రావాలి వ్యక్తిగతంగా. మూడవది నిరీక్షణ కలిగి ఉండాలి. బేసిక్ ఎలిమెంట్స్ అవి మూడు లేకపోతే వాడు క్రిస్టియనే కాదు. క్రైస్తవ జీవితం అనేది దాని మీద బేస్ అయి ఉందండి.
కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డల మనము ధ్యానం చేసుకుందాం. ఒకసారి మనల్ని మనము పునరంకితం చేసుకుందాం. ఒకటి, పశ్చాత్తాపము నాకుందా, పాప క్షమాపణ నేను పొందుకున్నానా దేవుని దగ్గర, నా పాపాలు క్షమించినాడా, ఆ నిర్ధారణ నాకుందా, తర్వాత రక్షించబడ్డావా, రక్షణ నిశ్చేత నీకుందా అనేది. మూడవది, నిరీక్షణ కలిగి ఉన్నాము మనము, ప్రభు వస్తాడు తప్పకుండా, నన్ను తీసుకుని వెళ్తాడు, ఆయన స్థలములు సిద్ధపరుస్తూ ఉన్నాడు, సిద్ధపరిచినాడు పరలోకములు. కాబట్టి పరలోకంలో నేను చేరాలి. ఈ ప్రయాసంతో దేని కొరకు అండి? ప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి అనే ఆశ కలిగే కదా, పరలోకంలో చేరాలి అనే ఆశ కలిగి కదా, అవతలన్నీ వదిలిపెట్టి ఇవతలకు వచ్చేసినాము, ఈ జీవితాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం మనం. కాబట్టి అది కలిగి మనం ఉండాలని నేను ప్రభు పేరిట ఈ వాక్యాన్ని ఆధారంగా చేసుకొని హెచ్చరిక ఇస్తూ ఉన్నాను. దేవుడు ఈ మాటల్ని ఆశీర్వదించి దీవించి మన మనకందరికీ బేసిక్ ఈ పునాది ఈ ప్రశ్నలు మనం వేసుకుందాం ఒకరికొకరు. నాకు పశ్చాత్తాపము మారు మనసు రక్షణ నిశ్చేత. పశ్చాత్తాపము మారు మనసు, ఒకటి రక్షణ నిశ్చేత, రెండు మూడు నిరీక్షణ ఉందా, వ్యక్తిగతంగా నిరీక్షణ ఉందా. ఇవి ఎప్పుడొస్తాయి ఇవన్నీ అని అంటే, దేవుని గూర్చినటువంటి భయమును కలిగి మనం బ్రతుకుతున్నప్పుడు, నిజమైనటువంటి రక్షణ మనం పొందుకున్నప్పుడు ఇవి వస్తాయి. ఇవి పాప పశ్చాత్తాపము లేకుండా ఇవి రావు. పాప పశ్చాత్తాపం వస్తే నీకు రక్షణ వస్తుంది, రక్షణ నీకు వచ్చిందంటే నిరీక్షణ నీకు కలిగి ఉంటాం. ఇవి మనము ధ్యానించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు మనల్ని ఆ రీతిగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.